239 అధ్యక్ష పదవులు ఇచ్చాం అధ్యక్ష, అంటే 38% అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మొత్తంగా లెక్కేస్తే 67% అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం 13 జిల్లా పరిషత్ జెడ్పీ చైర్మన్ జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులు అధ్యక్ష, బీసీ అధ్యక్ష పదవుల్లో అధ్యక్ష 13కు గాను, బీసీలకు ఇచ్చినవి అక్షరాల 6 అధ్యక్ష, అంటే 46% బీసీలకు ఇచ్చాం అధ్యక్ష. మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జెడ్పీ చైర్మన్ పదవుల్లో కూర్చోబెట్టినవి ఎన్ని అని చూస్తే అక్షరాల 69% అధ్యక్ష. అధ్యక్ష, మొత్తంగా 13 నగర కార్పొరేషన్ల చైర్మన్ అధ్యక్ష, అంటే మేయర్ పోస్టుల అధ్యక్ష. ఈ 13 నగర కార్పొరేషన్ల చైర్మన్ అధ్యక్ష మేయర్ పోస్టుల్లో 13కు బీసీలకు ఇచ్చినది ఎన్ని అని చూస్తే 7 అధ్యక్ష, అంటే 54% బీసీలే అధ్యక్ష. మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష అక్షరాల 13కు 92% అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం 87 మున్సిపాలిటీల్లో అధ్యక్ష 84 మనం గెలుచుకున్నాం అధ్యక్ష, 87కు పోటీ జరిగితే 84 మనం గెలుచుకున్నాం అధ్యక్ష. ఇంకా ఒకటి టై అయింది అధ్యక్ష, ఇంకా రిజల్ట్ రాలేదు. టాస్లో బహుశా దేవుడు ఆశీస్సులు ఎట్టుంటే ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇంకొక బీసీ అభ్యర్థి కూడా దానివల్ల పెరుగుతాడే కానీ తగ్గరు అధ్యక్ష. అధ్యక్ష, 87 మున్సిపాలిటీలో 84 మనం గెలుచుకుంటే అధ్యక్ష అందులో 37 చైర్మన్ పదవులు, అంటే 44% బీసీలకే ఇచ్చాం అధ్యక్ష. మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చింది అధ్యక్ష అక్షరాల 73% అధ్యక్ష. దేవుడి దయతో ఆ కొండపల్లి కూడా వస్తే మరో బీసీ పెరుగుతారు అధ్యక్ష, అక్కడ టై అయినది కూడా అధ్యక్ష. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అధ్యక్ష, మార్కెట్ కమిటీలకు చైర్మన్ అధ్యక్ష, 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో 76, అంటే 39% చైర్మన్లు బీసీలకే ఇచ్చాం అధ్యక్ష. మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఇచ్చింది ఎంత అని చూస్తే అక్షరాల 60% అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం అధ్యక్ష వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల అధ్యక్ష, మొత్తం వివిధ గవర్నమెంట్ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులు అధ్యక్ష నియామకం చేశాం అధ్యక్ష. ఇందులో 137 నామినేటెడ్ చైర్మన్ల పదవుల్లో అధ్యక్ష 53 పదవులు అధ్యక్ష బీసీలకే ఇచ్చాం అధ్యక్ష, అంటే అక్షరాల 39% అధ్యక్ష. మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చింది అక్షరాల 58% ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవి కాక బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మరో 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒకటి సపరేట్గా మళ్ళీ ఒక కార్పొరేషను, ఈ 56 బీసీ కార్పొరేషన్లు, ఈ 3 ఎస్సీ కార్పొరేషన్లు, ఈ 1 ఎస్టీ కార్పొరేషన్లు, వీటికి మళ్ళా ఎక్స్క్లూజివ్గా ఇవన్నీ నేను తీసుకోలేదు అధ్యక్ష. నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన సంఖ్య ఒకవేళ ఇది కూడా తీసుకుంటే బహుశా ఇది ఎక్కడికి పోతుందో తెలియదు, కానీ ఇంకా పర్సంటేజ్లు 58 కాస్త బహుశా 80 కాడికి ఏమైనా తగులుతుందేమో అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం 484, అంటే ఈ 137 కార్పొరేషన్లకు సంబంధించిన
వాటి వివరాల్లోకి చూస్తే అధ్యక్ష మొత్తం 484 నామినేటెడ్ డైరెక్టర్ల పోస్టుల్లో అధ్యక్ష 201 బీసీలకే ఇచ్చాం అధ్యక్ష అంటే 42% బీసీలకు ఇచ్చాం అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చింది 58% అధ్యక్ష అన్నీ కలిపితే అధ్యక్ష ఇవి కాక అధ్యక్ష ఈ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఈ 3 ఎస్సీ కార్పొరేషన్లు 1 ఎస్టీ కార్పొరేషన్లు వీటిలో మరో 684 డైరెక్టర్ పోస్టులు అన్నీ కూడా వీళ్ళకే అధ్యక్ష ఇవి కలిపితే ఇంకా బహుశా ఈ పర్సంటేజీలు ఎక్కడికి పోతాయో ఊహించుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష గ్రామ సచివాలయాల్లో వార్డు సచివాలయాల అధ్యక్ష ఇచ్చిన శాశ్వత ఉద్యోగాల అధ్యక్ష దాదాపుగా 130,000 ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష అధ్యక్ష ఈ 130,000 ఇచ్చిన గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలలో ఇచ్చిన ఈ ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు తీసుకుంటే అధ్యక్ష దాదాపు 83% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధ్యక్ష ఈ నెల అధ్యక్ష ఈ 29 నెలల్లో అధ్యక్ష ఈ 130,000 కాక మరో 270,000 వాలంటీర్ ఉద్యోగాలు కలుపుకొని మిగిలిన ఉద్యోగాలన్నీ కూడా కలుపుకుంటే అక్షరాల 603,000 మందికి మన కళ్ళ ఎదుటనే ఉద్యోగం చేస్తూ కనిపిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష సామాజిక న్యాయానికి అద్దం పడుతూ ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కనీసం 75% పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష వీరికే ఇవన్నీ కూడా మనసు పెట్టి చేశాం అధ్యక్ష దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో మరింత మంచి చేసే అవకాశం కూడా కలగాలి అని మనసారా కూడా దేవుని కూడా కోరుకుంటూ అట్టడుగు వర్గాల్లో ఉన్న ఈ ఎస్సీలు ఎస్టీలు ఈ బీసీలు ఈ మైనారిటీలు ఈ పేద వర్గాలన్నీ కూడా ఒకటిగా ఉండాలి అధ్యక్ష విభజించు పరిపాలించుట అన్న ప్రభుత్వ గత ప్రభుత్వ హయాంలో ఉన్న అటువంటి తప్పుడు ఆలోచనలు కూడా చర్మగీతం కూడా పడాలి అధ్యక్ష అధ్యక్ష దేవుడు ఆశీర్వదించాలని ప్రజలందరి దీవెనలు మనందరి ప్రభుత్వంపై ఇంకా ఉండాలని వీరందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.